చెప్పండి. గామి ట్రైలర్ రిలీజ్ చేశారు చూసారా? ఆ చూసామండి. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, ర్యాంప్ ఉంది, ఒక రేంజ్ లో ఉంది గామి ట్రైలర్. ఓకే, ఎలా ఉంది విశ్వక్ సెన్ లుక్స్? బాగానే ఉన్నాయి. చూడగానే ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఆ ఇంప్రెసివ్. వెళ్ళాలి మూవీకి రిలీజ్ అయినప్పుడు. స్టోరీ ఎలా అనిపిస్తుంది? స్టోరీ అయితే బాగానే ఉంది, సస్పెన్స్ థ్రిల్లర్. విశ్వక్ సెన్ మూవీస్ ఎలా ఉంటాయి అనుకుంటున్నాను? అన్ని బాగానే ఉంటాయి. ట్రైలర్ మీకు బాగా నచ్చింది? ఆయన లుక్ లుక్స్ కొత్తగా ఉంది మూవీ కొంచెం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఎలా అనిపిస్తుంది? ర్యాంప్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. విజువల్స్? విజువల్స్ బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. అదేం లేదు, అది మనం అనుకుంటాం అంతే, బాగానే ఉన్నాయండి. సో అండి మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నారా? బ్లాక్ బస్టర్ అవుతుంది. మా అన్న విశ్వక్ సేన్. మీరు విశ్వక్ సేన్ ఫ్యానా? ఫ్యానే. అతని మూవీలో ఏ మూవీ ఇష్టం బాగా? ఇదే మూవీ ఇష్టం బాగా, కొత్తగా వస్తుంది కాబట్టి. సో ఆయన స్టోరీ సెలెక్షన్స్ ఎలా ఉంటాయి? బాగానే ఉంటాయి. అంటే మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్? ఎలాంటి అంటే కొంచెం హై ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి ఈ మూవీ పైన. అంటే విశ్వక్ సెన్ లుక్స్ టోటల్ వేరే మూవీస్ కంటే మూవీలో డిఫరెంట్ ఉంది. సెట్ అయింది, బాగానే సెట్ అయింది. హీరోయిన్? ఏ హీరోయిన్ ఉంటుంది తెలియదు, ఏ హీరోయిన్, సస్పెన్స్ గా ఉంది హీరోయిన్. వెయిటింగ్ ఎవరి మూవీ కోసం? వెయిటింగ్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఎన్టీఆర్, అల్లు అర్జున్. ఫేవరెట్ ట్రై అది గ్లిమ్స్ ఎన్టీఆర్ అల్లు అర్జున్. ఇద్దరు ఇద్దరిట్లో ఒకరంటే? ఒకరంటే అల్లు అర్జునే, చిన్నప్పటి నుంచి ఫ్యాన్. మరి ఎన్టీఆర్ ఎందుకు చెప్పారు? ఇద్దరు కంబైండ్. ఓహో, ఇలా ఆఫ్ ఆఫ్. పుష్ప చూస్తారా ఫస్ట్? దేవరా చూస్తారా? పుష్ప వస్తే, పుష్ప దేవరా వస్తే దేవరా. రెండు ఒకటే రోజు మార్నింగ్ షో ఉంది, ఎవరిది చూస్తారు? పుష్ప చూస్తాం. ఫస్ట్ పార్ట్ కంటే హిట్ అయితే అని హోప్ ఉంది? బ్లాక్ బస్టర్ అయితే ఇది మామూలుగా ఉండదు, 1000 క్రోస్ క్రాస్ అవుతుంది. దేవరా? దేవరా కూడా అంతే అక్క. హాయ్. గామి ట్రైలర్ రిలీజ్ చేశారా చూసారా? చూసినాను, చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు చూస్తే? అందులో ఏం నచ్చింది, హీరోనే మనకు నచ్చేది మెయిన్. హీరో చాలా బాగుంది. ఇంత ముందుకు మనకు ఎట్లా కనిపించింది అంటే ఫుల్ మాస్గా కనిపించినాడు, ఇప్పుడు ఏదో సైలెంట్గా కనిపించింది. సైలెంట్గా వచ్చి మొత్తం థ్రిల్గా చేస్తాడని వెయిట్ చేస్తున్నాం. అంటే కొత్త ట్రై చేస్తాడు కదా ఆ లుక్స్, ఆ స్టోరీ అంటే ఎలా అనిపిస్తుంది? అన్నీ బాగుంటాయి, మ్యాక్సిమం ఇంతముందు ఎలా ఉందో దానికి మించి ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. అంటే ఈ ఆ లుక్, అంటే విశ్వక్ సేన్ లుక్స్ ఎలా ఉన్నాయంటారు? లుక్స్ అదే చెప్తాను కదా, ఇంత ముందు ఉన్న లుక్స్ వేరే, దానికి దీనికి అసలు 1% కూడా మ్యాచింగ్ లేనే లేదు. అసలు చూద్దాం ఇప్పుడు ఎట్లుంటుందో. మ్యాక్సిమం అయితే 100%, 100కి 110% ఇస్తాడని అనుకుంటున్నాము, అదే హోప్స్తో ఉన్నాము. సో అంటే డైలాగ్లు అయితే జర చెప్పన్నా, పాత డైలాగ్లు అన్నీ జర ఒక రెండు డైలాగ్లు ఇన్లే ఈ మూవీలో. ఫ్యాన్స్ అందరూ మళ్ళా పిచ్చి పిచ్చర్లు అవుతారు. అంటే విశ్వక్ సేన్ ఎందుకు పాత ఎంత నచ్చినాయా? మళ్ళా డైలాగ్లు చూస్తే డైలాగ్లు చచ్చిపోతారు డైలాగ్ల కోసం. ఒక్కొక్క సినిమాలో ఒక్క హైట్ డైలాగ్ లేకపోతే నీ డైలాగ్లు ఎట్లా అన్నా? ఈ సినిమాలో కూడా ఒకటి పెట్టాలని కోరుకుంటున్నాం. సినిమా మొత్తం అంటే కొంచెం చీకట్లో ఉన్నట్లు థ్రిల్లింగ్ మూవీలా ఉంది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? చీకట్ల నుంచి మనం ట్రైలర్ చూపెట్టాం కానీ తెల్లారింది తర్వాత చూపిస్తాడేమో అక్క, అంతే. అంటే హర్రర్ అనుకోవచ్చా, థ్రిల్లర్ అనుకోవచ్చా? నాకు తెలిసైతే రెండు అనుకుంటున్నాము, కానీ చెప్పలేదు. ట్రైలర్ని చూసి మొత్తం సినిమాను మనం అడ్జేయలేము కదా. ట్రైలర్ ఇప్పుడు ప్రజెంట్ చూసిన ట్రైలర్లో చూసింది అయితే మొత్తం సైలెంట్గా ఉన్నాడు. మరి తర్వాత చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ జెన్యున్గా ఉందా? ఏదైనా సిస్టమ్లో ఒత్తుడే కదా. మరి వెయిటింగ్ మూవీ, ఫుల్ వెయిటింగ్. హలో, హలో అండి. గామి ట్రైలర్ చూసారా? చూసానండి. బాగుందండి, చాలా బాగుంది. చూడగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి? కొంచెం మంచి అనిపించింది అండి, లైక్ ఇది ఒక క్లాసిక్ అయిపోతుంది అనిపిస్తుంది, కల్ట్ వస్తుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా అండి. అంటే చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉంది కదా ట్రైలర్, అది ఎలా అనిపిస్తుంది? అది ఎఫర్ట్ అండి, బిలీవ్ చేసి స్టోరీని బిలీవ్ చేసినాడు. సో మంచి ఉంది, బాగుంది. లుక్స్ ఎలా ఉన్నాయి? లుక్స్ అసలు బాగున్నాయి, చాలా బాగున్నాయి. స్టోరీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చూద్దాం, ఆన్ స్క్రీన్ చూద్దాం. ట్రైలర్లో 4 మినిట్స్ ఉంది. అవునవును. సో సంథింగ్ లైక్ ఏదో ఏమైనా టచ్ హ్యూమన్ టచ్ కోసం సఫర్ అవుతున్నాయిదా. సో ఉండబోతుంది, చాలా మంచిగా ఉండబోతుంది. నేను కూడా మా చేతి గురించే వెయిట్ చేస్తున్నాను, చూస్తాను. థ్రిల్లర్ మూవీ అనుకోవచ్చా, హర్రర్ మూవీ అనుకోవచ్చా? అదే జానర్ అట్లా థ్రిల్లర్ హర్రర్ ఏం లేదు కదండి, కొంచెం చూడడానికి కొంచెం క్లాసీ అనిపి, అంటే డిఫరెంట్గా ట్రై చేశాడు. స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది.
విశ్వక్ సేన్ ఎప్పుడు వచ్చినా లవ్ స్టోరీస్ తో వస్తాడు కదా, ఇప్పుడు ఇలా వస్తున్నాడు ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఎవరొకరు లైక్ ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ అనేది చాలా అవుతున్నాయి కదా, మన ఎవరు నిఖిల్ ఉన్నాడు ఎక్స్పెరిమెంట్ చేయట్లో, సో బా ట్రై చేస్తే బాగానే ఉంటుంది కదండి. విశ్వక్ సేన్ కి ఆ లుక్ సెట్ అయినాయి అంటారా? ఖచ్చితంగా అండి, చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవన్నీ సూపర్ అండి, చాలా బాగుంది. 2020లో కదండి స్టార్ట్ చేసింది, సో అప్పటి నుంచి ఎఫర్ట్ పెడుతున్నారు. మామూలుగా విశ్వక్ సేన్ లుక్స్ కంటే కూడా సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయండి, విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చాలా బాగుంది. అట్లా కొంచెం హాలీవుడ్ రేంజ్ కూడా అనుకోవచ్చండి. ఖచ్చితంగా సీన్స్ ఒక్కొక్కదిగా స్నో సైడ్ మన కాశ్మీర్ సైడ్ తీశారు కదండి, చాలా బాగున్నాయి చూడడానికి, చాలా బాగుంది. సో అంటే ఇప్పుడు వచ్చే మూవీస్లలో ఆ మూవీ నిలబడుతుంది అంటారా? ఖచ్చితంగా అండి, లవ్ స్టోరీస్కి యాక్షన్ మూవీస్కి అట్రాక్ట్ అవుతుంది. ఇది చూడగానే అనిపించింది కదండి, అసలు ఇది ఎవరు తెలియకుండా 2020 నుంచి షూట్ చేసుకుంటూ అప్పుడప్పుడు నుండి సడన్గా ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా బాగుంది. విశ్వక్ సేన్ అతని మూవీస్ అతనే డైరెక్ట్ చేసుకుంటాడు, స్టోరీస్ అన్నీ అతనివి కదా, సో మరి ఈ మూవీ వేరే వాళ్ళతో చేయించాడు కదా, ఎలా ఉందండి? అతనే తను ఎన్ని డైరెక్ట్ చేశాడని ఫలక్నం వదస్ ఒకటి మొన్న దమ్కి, దాస్క దమ్కి కూడా చేశారు, కానీ పక్క వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలండి, ఈ తననే స్క్రిప్ట్ రాసేసుకొని చేయడం కూడా కదా. సో మూవీ హిట్ అవుతుందంటారా? 100% అండి, కావాలి కదండి, కెరియర్లో మా బెస్ట్ మూవీ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే డైరెక్టర్ పరంగా కూడా ఆలోచిద్దాం కదా, డైరెక్టర్ ఎంత కష్టపడి స్టోరీ రాసుకొని చేసి, సో హిట్ కావాలి ఖచ్చితంగా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రజెంట్ అంటే లైక్ అప్పటి నుంచి ఉన్నాను లైక్ కమల్ హాసన్ రకంగా. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మన తెలుగు హీరోయిన్స్? ట్రెండింగ్లో అంటే లైక్ నాని చెప్పుకోవచ్చు, విశ్వక్ సేన్. సో నానిది మొన్న రీసెంట్గా కూడా ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు, చూసారు? సీతాకాలం చూసాను. గామి మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, చూసారా? చూసాను. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, సూపర్ ఉంటుంది అనుకుంటాను మూవీ. విశ్వక్ సేన్ కెరియర్లో ఇది వన్ బెస్ట్ మూవీ అనిపిస్తుంది, అవుతుంది అనిపిస్తుంది. విశ్వక్ సేన్ లుక్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? టోటల్ ఒక మన సనాతన గురించి కొంచెం చాలా బాగా చూపించిండు ఈ మూవీ, ప్రతి ఒక్క హిందూ చూడాలని నా అభిప్రాయము అని. సో అంటే ట్రైలర్లో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? గ్రాఫిక్స్ అనేది కొంచెం అఘోర గెటప్స్ హైలైట్ ఉంది, తనకి బాగా సూట్ అయింది, కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బరాబర్ ఉంది, సూపర్ ఉంటుంది మూవీ అనిపిస్తుంది 100%. థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చా, ఒక హర్రర్ అని చెప్పొచ్చా, ఏ విధంగా? ఒక థ్రిల్లర్ మూవీ అనిపిస్తుంది, థ్రిల్లర్ మూవీ ఏమో ఒక తెలియని నిజాన్ని ఉతులక చూపించడానికి ఆ తర మూవీ చేస్తున్నారు. విజువల్స్ ఎలా ఉన్నాయి అంటే? సూపర్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి, విజువల్స్ అంతా సూపర్ ఉంది, విఎఫ్ఎక్స్ సూపర్ ఉంది మూవీ. అంటే విఎఫ్ఎక్స్ న్యాచురల్గా ఉందా లేకపోతే సెట్ చేసినట్టు? న్యాచురల్గా ఉండే, ఏమీ ఏడ సెట్ చేసినట్టు ఏడ అనిపించదు. ఒక సినిమా వచ్చే సీన్లు కూడా ఏడ గ్రాఫిక్స్ అనిపించదు, సూపర్ ఉండదు, ఏడ గ్రాఫిక్స్ అనేది అనిపించదు, సూపర్ ఉండదు. అంటే విశ్వక్ సేన్ కొత్త ట్రై చేస్తున్నాడు, మరి వర్కౌట్ అవుతుంది? 100% వర్కౌట్ అయితే. ఈ మధ్య అన్ని యాక్షన్ లవ్ స్టోరీస్ విశ్వక్ సేన్ కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుంది అని మా అభిప్రాయం. ఈ మధ్య అన్ని యాక్షన్ లవ్ స్టోరీస్ నడుస్తున్నాయి కదా, ఈ మూవీ జనాలకు రీచ్ అవుతుంది? లే, మనంతా రీసెంట్గా అనుమానం వచ్చింది, మూవీలో స్టోరీలో దమ్ము ఉంటే ఎలాంటి మూవీ అయినా వెళ్తుంది, అంత అందలేదు 100%. అంటే విశ్వక్ సేన్ మూవీస్ అతనే డైరెక్ట్ చేసుకొని అతనే తీస్తాడు కదా ప్రొడ్యూస్ అన్ని? అవునవును. స్క్రిప్ట్ రైటింగ్ అని మరి ఇదేలా అనిపిస్తుంది? ఇది బాగుంది, ట్రైలర్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది, చూద్దామని అంతా కొంచెం క్యూరియాసిటీ. మీ ఫేవరెట్ హీరో? జూనియర్ ఎన్టీఆర్. ఎందుకని? ఇండియన్ బెస్ట్ యాక్టర్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్, అతనంటే ప్రాణం అయితే వేసేస్తాం ఎన్టీఆర్ కోసం, ఏమైనా చెప్పి అతనంటే అందే అసలుకి మా కర్ణాటక మాది, ఎన్టీఆర్ అంటే అది పిచ్చే, అది చెప్పే మూవీ నుంచి కనెక్ట్ అయ్యారు? మూవీ చూడలే అసలు, ఎన్టీఆర్ అంటే అతను చూసి ఇతర ఇన్ఫ్లుయెన్స్ అంది. ఎన్టీఆర్ అంటే మూవీ బాగా ఇష్టం. ఎన్టీఆర్ ఎన్టీఆర్దా టెంపర్? టెంపర్ అన్ని మూవీలు బాగుంటాయి, నాకు టెంపర్ అయితే కొంచెం బాగా లైక్ అయింది. ఎన్నిసార్లు చూసారండి? ఒక చూసాను, ఒక 20 times చూసాను. రీరిలీజ్ చూసాం, ప్రతిసారి చూసాం, మా మూవీస్ ఏ రిలీజ్ అయినా పోయి చూసాం. మన రీసెంట్గా కూడా తరికి సినిమా రిలీజ్ అయింది, అప్పుడు కూడా చూసాం, ప్రతి మూవీ చూసాం ఎన్టీఆర్ది అయితే సూపర్. మరి గామి మూవీ కోసం వెయిటింగ్? 100% గామి మన విశ్వక్ సేన్ జూనియర్ ఎన్టీఆర్ పెద్ద అభిమానే, అతను మేము కూడా సపోర్ట్ చేస్తాం అతనికి 100%. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారా? 100% చేస్తారు, అభిమానికి ఒక అభిమాని సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఎవరా మూవీ రాబోతుంది కదా, దానిపైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్?
ఆల్ రికార్డ్స్ అంతా టోటల్ బద్దలైతుంది, అదైతే పక్క వెటన్సీ వెయిటింగ్ 100%.